हाय फ्रेंड्स, वेलकम टू लता चैनल। ई रोज मनम चाला टेस्टीगा उंडे स्वीट रेसिपी तैयार चेसुकुंदाम। अदेला चेयालो इप्पुडु तेलुसुकुंदाम। मुंदुगा 10 ब्रेड स्लाइसुल्नी तीसुकोनी ब्राउन कलर लो उन्न अंचुल्नी इला नाइफ तो कट चेसुकोवाली। इला ब्रेड चीवर्लनी कट चेसुकुन्न तर्वात चेयितो मुक्कलुगा चेसुकोनी मिक्सिंग बौल लो वेसुकोवाली। मिगता ब्रेड स्लाइसुल्नी कूडा इलागे चीवर्लु कट चेसुकोनी मुक्कलुगा चेसुकोनी मिक्सिंग बौल लो वेसुकोवाली। इप्पुडु ई ब्रेड मुक्कल्नी चेतो कास्त मेदुपुकोवाली। उन्न तर्वात दींट्लो पाव कप्पु पालु पोसुकोनी दीन्नि पिंडि मुद्दला तयारु चेसुकोवाली। मीरु चूस्तुन्न विधंगा इला मुद्द चेसुकोवाली। इप्पुडु दींट्लोंचि कोद्दि कोद्दिगा पिंडि तीसुकोनी चिन्न चिन्न उंडलु चेसुकोवाली। उंड चेसुकुन्न तर्वात दींट्लो मध्यलो होल चेसुकोनी मीरु चूस्तुन्न विधंगा ఒక కిస్మిస్ పెట్టుకొని మళ్ళీ దాన్ని గుండ్రంగా బాల్లా చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి। పిండి మొత్తాన్ని ఇలాగే బాల్స్ చేసుకొని ఈ ప్లేట్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక చిన్న pan పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత నెయ్యి పోసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని నెయ్యిని వేడి చేసుకోవాలి। లోపు ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేద్దాం। మరొక స్టవ్ పై ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు పంచదార 1/2 కప్పు నీళ్లు పోసుకొని పాకం తయారు చేసుకోవాలి। స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని పాకం తయారు చేసుకోవాలి। ఈ పంచదార కరిగే లోపు మనం కాగిన నెయ్యిలో ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। మీరు చూస్తున్న విధంగా ఇలా స్పూన్ తో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి। స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టకూడదు। మధ్య మధ్యలో షుగర్ సిరప్ ని కలుపుకుంటూ ఈ బాల్స్ ని వేయించుకుంటూ ఉండాలి। ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి। ఇప్పుడు మిగతా బాల్స్ ని కూడా ఇలాగే వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్పూన్ తో కలుపుకుంటూ వేయించుకోవాలి। షుగర్ సిరప్ రెడీ అయ్యింది। యాలకుల పొడి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ బాల్స్ కూడా ఫ్రై అయ్యాయి। వీటిని కూడా తీసుకొని అదే బౌల్ లో వేసుకోవాలి। ఇప్పుడు వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి। వీటిని పంచదార పాకంలో 1/2 గంట లేదా 1/2 గంట పాటు ఉంచుకోవాలి। 1/2 గంట పాటు ఉంచుకుంటే ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, లేదా అరగంట పాటు ఉంచుకుంటే స్పాంజీగా ఉంటాయి। మీకు ఎలా ఇష్టమైతే అలా తయారు చేసుకోవచ్చు। ఇలా 1/2 గంట పాటు పంచదార పాకంలో ఉంచుకున్న తర్వాత వీటిని తీసుకొని కొబ్బరి పొడిలో ముంచుకొని సర్వింగ్ ప్లేట్ లోకి వేసుకోవాలి। మీకు ఇవి మెత్తగా కావాలనుకుంటే పంచదార పాకంలో అరగంట పాటు ఉంచుకొని ఆ తర్వాత కొబ్బరి పొడిలో ముంచుకొని సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ।
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థాంక్యూ.